హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. జానీ మాస్టర్ కేసులో సుకుమార్ అయితే చిక్కుకున్నారు అనుకోవచ్చు. అసలు సుకుమార్కి ఏం సంబంధం అనుకుంటే, సినీ రంగానికి సంబంధించి జానీ మాస్టర్ పైన ఓ మహిళ కేసు పెట్టిన విషయం మన అందరికీ తెలిసింది. ఇక ఈ కేసుకి సంబంధించి ప్రజెంట్ ఆయన అయితే రిమాండ్లో ఉన్న విషయం కూడా మన అందరికీ తెలుసు. ఇక రిమాండ్కి సంబంధించి నార్సింగి పోలీసులు కూడా ఆయన ఒక 4 నుంచి 5 రోజుల వరకు విచారణకి ఇవ్వాలి అంటూ వాళ్ళైతే కోరుకున్నారు. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సుకుమార్ ఎందుకు వచ్చారు అసలు ఈ సీన్లో అంటే, పుష్ప పార్ట్ 2 సినిమాకి సంబంధించి కొరియోగ్రఫీ చేయడానికి అయితే అక్కడ జానీ మాస్టర్ వెళ్ళడం జరిగింది. జానీ మాస్టర్తో పాటు ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఇక అమ్మాయికి జానీ మాస్టర్కి ఒక చిన్న ఫైట్ జరిగిందట. చిన్నగా జరిగిన ఆ ఫైట్ కాస్త కొంచెం పెద్దగా మారి అక్కడ ఏదో పెద్ద లొల్లి జరుగుతుంది అనే విధంగా అందరి కళ్ళల్లో పడింది. ఇక సుకుమార్ కూడా దాన్ని చూసి, మీరు తొందరగానే ఈ లొల్లి కంప్లీట్ చేస్తే బెటర్, ఈ ఫైట్ ఇంకా ఎక్కువ చేసి రోడ్ పైకి అయితే వెళ్ళకండి, రోడ్ మీదకి తెచ్చుకోకండి మీ బతుకులు అని కూడా ఆయన చెప్పారు. ఇక అమ్మాయికి కూడా సంజాయించారట, ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా, సెట్స్లలో అటు పని కూడా ఆగిపోతుంది, మీరు ఇలా ఇద్దరు ఇలా కొట్టుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి అంటూ కూడా సంజాయించడానికి ప్రయత్నించారట. కానీ ఇద్దరు మాత్రం ఆయన మాట వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఖచ్చితంగా మేము మీకు కొట్టుకునే తీరుతామనే విధంగా అక్కడ కొట్టుకుంటూ ఉన్నారట. ఇక ఇదే అంశానికి సంబంధించి పుష్ప 2 సెట్స్లలో జరిగిన ఒక ఇష్యూకి సంబంధించి అయితే ప్రజెంట్ సోషల్ మీడియా అంతా మాట్లాడుకుంటూ ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా రిమాండ్లో ఉండడంతో అంటే సుకుమార్కి వాళ్ళిద్దరికీ పడట్లేదు అని ముందు నుంచే తెలుసా, మరి ఆయన ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు అనే విధంగా సుకుమార్ పైన అయితే అందరూ కూడా అనుకుంటున్నారు. మరి సుకుమార్ని కూడా ఏమైనా ఆయన పైన ఏమైనా డౌట్ ఉందా అటు జనాలకి అంటే, ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో ఆయన పేరు వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది, నిజంగా వాళ్ళు కొట్టుకున్నారా లేదా అనేది అయితే బిగ్గెస్ట్ డౌట్. కానీ ఆ అమ్మాయి పేర్కొన్న కేసులో మాత్రం ఆయన నన్ను అత్యాచారం చేశాడని, అదేవిధంగా రేప్కి కూడా ప్రయత్నించాడని, ఇలా ఇవన్నీ పాయింట్స్ ఉండడంతో అన్ని కళ్ళు ప్రజెంట్ జానీ మాస్టర్లో ఉన్నాయి. జానీ మాస్టర్ వైపు ఉన్న అన్ని కళ్ళు ఇప్పుడు సుకుమార్ వైపు కూడా చూస్తున్నాయి. మరి ఎక్కడికి వెళ్తుంది, ఏంటి, ఆయన విచారణ జరి అయిపోయిన తర్వాత ఎలాంటి వివరాలు అంటే బయటకు వస్తాయనేది ఇంకా పోలీసులే చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలన్నింటిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది అయితే క్లియర్ కట్గా అర్థం అవ్వట్లేదు. ఇక పోలీసులు బయటకు వచ్చి చెప్పినప్పుడే మనకైతే ఫుల్ డీటెయిల్స్ అనేటివి అయితే అందుతాయి.